ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రతిదినం వీక్షిస్తూ మీ అందరూ నూతనమైన విశ్వాసాన్ని పొందుకుంటూ బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం వ్రాయబడిన సందర్భం విశ్వాసులను బలపరచుట కొరకే. శ్రమలలో నలిగిపోతున్న విశ్వాసులు ధైర్యం తెచ్చుకునే దాని కొరకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతయే ఈ ప్రకటన గ్రంథం. కాబట్టి ఆనాటి కాలంలో యోహాను ఈ గ్రంథం రాసినప్పుడు అనేక మంది విశ్వాసులు తమ విశ్వాసాన్ని బలపరుచుకున్నారు. ఈనాడు కూడా ఈ వాక్య భాగం మనల్ని బలపరుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మొదటి వచనం చదువుతున్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ప్రియులారా, ఈ అధ్యాయం ప్రారంభంలో పరలోకమందు అని మాట్లాడుతున్నాడు. యోహాను దర్శనం చూస్తూ ఉన్నాడు. కొన్ని దర్శనాలు పరలోకంలో కనబడుతూ ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రత్యేకమైన దర్శనాలుగా ఉన్నాయి. పరలోకంలో దేవాలయాన్ని చూశాడు యోహాను 11వ అధ్యాయంలో. దేవాలయపు తలుపులు తెరవబడ్డాయి, లోపలున్న నిబంధన మందసాన్ని చూశాడు. ఇప్పుడు పరలోకంలో మరొక సూచన కనబడుతుంది. సూచన అనగా జరగబోతున్న దానికి ముంగుర్తు అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారు, ఏం కనబడుతుందంటే ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె సూర్యుడిని ధరించుకుని ఉంది, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉన్నాడు, 12 నక్షత్రముల కిరీటం ఆమె తల మీద పెట్టుకొని ఆమె కనబడుతూ ఉంది. ఈ వింతైన రూపం ఒక స్త్రీ ఇలాగూ ఎలా కనబడుతుంది? అది చూస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రాలు, ఈ 3 విషయాలు మనం ఆది కాండంలో మనం చదువుతాం. ప్రియులారా, యోసేపుకు వచ్చిన కళ ఇవి. యోసేపు నిలబడి ఉన్నాడు, సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రాలు సాష్టంగ నమస్కారం చేసినాయని యోసేపు కళ వచ్చిందని తండ్రితో చెప్తాడు. అక్కడ యాకోబు యోసేపు మీద కోప్పడతాడు. ఏం కళనేది అంటే, అక్కడ కళలో సూర్యుడు యాకోబుగాను, చంద్రుడు యాకోబు భార్యగాను, 12 నక్షత్రాలు యాకోబు పిల్లలు, గోత్రకర్తలు 12 మందిగాను యాకోబు భావించుకొని, అందరికంటే నువ్వు పెద్దోడు అయిపోతావా, నీకంటే పెద్దోళ్ళు, అది కూడా నీ తల్లి తండ్రి అందరూ నీకు సాగిలపడి నమస్కారం చేస్తారా, ఏం కళ నీకు వచ్చింది అని గద్దించాడు. కానీ ఆ తర్వాత రాయబడుతుంది అక్కడ వాక్యంలో, యాకోబంట ఆ మాటలో తన మనస్సులో ఉంచుకున్నాడట. ఏమో ఈ బిడ్డ పట్ల దేవుని చిత్తం అదేనేమో అన్నట్లుగా యాకోబు వాటిని తన మనస్సులో ఉంచుకున్నాడంట. ప్రియులారా, ఇక్కడ చూస్తే ఈ స్త్రీ కనబడుతోంది, ఓ ప్రత్యేకమైన రీతిలో కనబడుతోంది. ఎవరీమె? సంగమ? అప్పటికి సంఘం లేదు, సంఘం ఎత్తబడి పరలోకంలో ఉంది. కానీ ఈమె సంఘం కాదు, ఈమె ఇస్రాయేలు జాతి ప్రజలకు సాదృశ్యంగా ఉంది. 12 అని ఎప్పుడు మనకి కనబడిన బైబిల్లో? పాత నిబంధనలో అయితే 12 మంది గోత్రకర్తలు అని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలు అయితే 12 మంది అపోస్తలులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, సూర్యుడు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుకే సాదృశ్యంగా ఉంటుంది, చంద్రుడు అది సంగమునకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రియులారా, 2వ వచనం, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. ఈ వాక్య భాగం మనం గమనిస్తే ఆ స్త్రీ వింతైన రూపం, కానీ ఇప్పుడు ఆమె ఒక బిడ్డను కనబోతుంది. ప్రసవ వేదనతో ఆ స్త్రీ నొప్పులు పడతా ఉంది, కేకలు వేస్తూ ఉంది. 2వ వచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గుర్చి మనతో మాట్లాడుతూ ఉంటుంది. భూలోకంలో శిశువుగా పుట్టింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూలోకంలో పుట్టాడు. యెషయాగ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పబడుతూ ఉంటుంది ప్రియులార. కాబట్టి ఈమె ప్రసవ వేదన పడతా ఉంది, ఓ బిడ్డను కంటానికి నొప్పులు పడతా ఉంది. మూడవ వచనం, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును, ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను. ప్రియులారా, ఇప్పుడు పరలోకంలో మరొక దర్శనం కనబడుతుంది. ఒక దర్శనంలో ప్రసవ వేదన పడుతున్న ఈ స్త్రీ కనబడుతుంది, రెండవ దర్శనంలో ఒక భయంకరమైన పాము సర్పం, అది దర్శనంలో చూడటానికే భయంకరంగా ఉంది. ఎర్రటి మహాఘట సర్పము అని ఇక్కడ రాయబడుతుంది. ప్రియులారా, ఈ మహాఘట సర్పం ఎవరు అంటే, ఒకటి సైతాను దూత, రెండు అంత్యక్రీస్తుకు బలం. ఈ 7వ దూత బోర ఊదిన తర్వాత 7 వ్యక్తులు, ప్రత్యేకమైన వ్యక్తులు మనకు ఈ తదుపరి అధ్యాయాల్లో కనబడతారు. అలాగే 7వ దూత బోర ఊదగానే 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడటం జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాలు మీరు మనస్సులో పెట్టుకోండి. ఇక్కడ ఎర్రని మహాఘట సర్పం ఒకటి కనబడుతూ ఉంది, అది 7 తలలు కలిగి ఉంది, దాని తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి. 7 తలలు, 7 కిరీటాలు, 7 అనే సంఖ్య సంపూర్ణమైన లేక సంపూర్ణతకు గుర్తుగా ఉంది. ప్రియులారా, 7 తలలు అపరిమితమైన జ్ఞానానికి సూచనగా ఉన్నాయి. సాతాన్ని ఏం తెలివి తక్కువగా, వాడి యొక్క తెలివితేటలు ప్రజల్ని మోసం చేయటానికి, జ్ఞాన తెలివితేటల సామర్థ్యాలకి గుర్తుగా 7 తలలు ఉన్నాయి. ప్రతి తల మీద కిరీటం ఉందండి, అంటే వాడి యొక్క ప్రతి ఆలోచన వాడు గణపరచుకునేలా చేసుకుంటాడు వాడు. అలాగే 10 కొమ్ములు ఉన్నాయి అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ములు రోమా సామ్రాజ్యానికి గుర్తుగా ఉన్నాయి. ఆనాటి కాలంలో రోమా సామ్రాజ్యం 10 భాగాలుగా విభజించబడింది అంటండి, 10 భాగాలు. ఆనాటి కాలంలో బలమైన రాజ్యం రోమా సామ్రాజ్యం. క్రైస్తవులకు, క్రీస్తుకు విరోధముగా పోరాడినటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను. చూడండి, దీనికి కొంత బలం కూడా ఉంది. మోసం చేసి లాగిపడేస్తాడు సాతాను. నక్షత్రములుగా ఉన్నటువంటి వ్యక్తులు, నక్షత్రాలు విశ్వాసుల గుర్తుగా ఉన్నాయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు అని మనం అక్కడ చూస్తాం. ఎవరు అనేకులను క్రీస్తు వైపుకి త్రిపుతారో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించదరని దానియేలు 12:3 వ్రాయబడుతుంది. ప్రియులారా, ఈ రీతిగా నక్షత్రములు ఎవరు అంటే విశ్వాసుల గుర్తు. ఇక్కడ నక్షత్రాలు ఎవరు అంటే దేవదూతల గుర్తు. ప్రియులారా, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఈ ఘట సర్పము యొక్క తోక, దాని బలం మొత్తం కాదండి, దాని తోకలో ఉన్న బలం, దాని తోకలో ఉన్న బలం 3వ భాగం ఆ నక్షత్రాలన్నిటినీ ఈడ్చుకొచ్చిందంట. ఎక్కడి నుంచి? పరలోకం నుండి ఈడ్చుకొచ్చి భూమి మీద పడేసిందంట. దేవదూతలలో ప్రియులారా, లూసిఫర్ని వెంబడించి మోసపోయిన దేవదూతలు ఈ 3వ భాగం యొక్క దేవదూతలు. ప్రియులారా, దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవదూతలనే మోసం చేసినోడు ప్రజల్ని మోసం చేయటం పెద్ద లెక్క కాదు. సాతాను అందుకే ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు, విశ్వాసుల్ని మోసం చేస్తూ ఉంటాడు, భ్రమలో నడిపిస్తూ ఉంటాడు, తప్పుడు దారిలో నడిపిస్తూ ఉంటాడు, ఏం కాదు ఏం పర్లేదు అని నడిపిస్తూ ఉంటాడు. ప్రియులారా, మెళకోగలిగిన వారుగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునాన్ని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని పేతృభక్తుడు 1వ పేతృ పత్రికలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సంఘానికి ఒక హెచ్చరిక, శత్రువు తిరుగుతున్నాడు, ఎవరిని మృంగాలా అని. దేవదూతలు లాగిపడేశాడు 3వ భాగం. తర్వాత కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. ప్రియులారా, స్త్రీ ప్రసవ వేదన పడుతుంటే ఇంత బలము కలిగిన ఈ ఘట సర్పం స్త్రీని మింగటానికి దేవుడు అధికారం ఇవ్వల. ఈ సర్పం స్త్రీని తాకలేకపోయింది, కానీ ఈ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలబడింది, స్త్రీ బిడ్డను కనబోతుంది.
10 తలలు ఉన్నాయి కదా, ఏదో ఒక తలతోటి స్త్రీని మొత్తం మింగేయచ్చుగా. దానివల్ల కాదు, ఇప్పుడు భూలోకంలో అనకొండ అనే పాము ఉంది, అది మనిషిని అమాంతం మింగేస్తుంది. మరి ఇది ఇంకా పెద్దదిగా ఉంది, మరి 7 తలకాయలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, మరి మింగచ్చుగా. స్త్రీని మింగే అధికారం దీనికి ఇవ్వబడలేదు, స్త్రీ కనే శిశువుని మింగాలని ఇది ఎదురు చూస్తూ ఉండిందంట ప్రియులారా. ఆమె కనబోతున్న శిశువుని మృంగాలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆ స్త్రీ ఎదురుగా నిలబడి కనిపెట్టుకుని ఉందంట. ఆమె ఎప్పుడు కంటదా, ఎప్పుడు ఆ శిశువుని మింగుదామా అని. ఈ దృశ్యం మనం ఒకసారి మనం బైబిల్లో గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆయన చంపటానికై సాతాను రకరకాలైన ప్రయత్నాలు చేశాడు. హేరోదురాజుని వాడుకున్నాడు, హేరోదురాజు ద్వారా యేసు ప్రభు భూమి మీద లేకుండా చేయాలని శిశువుగా ఉన్నప్పుడే భయంకరమైన రాజాజ్ఞ వచ్చింది. 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ కత్తివాత వధించమని ఒక ఆజ్ఞ బయలుదేరింది. అనేక మంది శిశువులు సంహరించబడ్డారు, కానీ దేవదూత చేత హెచ్చరించబడి యోసేపు ఆ రాత్రే మరియమ్మను తీసుకొని అర్ధరాత్రే బయలుదేరి పారిపోయి వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి. ప్రియులారా, బెత్లహేము నుండి ఐగుప్తు దేశానికి పారిపోయి వెళ్ళిపోయాడు యోసేపు. దేవుడు ఎప్పుడు కూడా సాతాన్ యొక్క ప్రతి ప్రయత్నాన్ని, ఆ ప్రయత్నములో పన్నాగములో దేవుని పిల్లలు చిక్కుబడకుండా దేవుడు తప్పించుకుంటూ వెళ్తాడు. ఎప్పుడు సాతానుకు అపజయమే, దేవునికి ఎప్పుడు జయమే. దేవుడు సర్వాధికారి, సాతాను కొంతే వాడి బలం. సాతాను ఈ లోకానికి మాత్రమే అధికారి, దేవుడు సర్వాధికారి. ప్రియులారా, ఇక్కడ శిశువును కనగానే మింగాలని ఆ సర్పం ఎదురు చూస్తూ ఉందంట. ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉంది. 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఎవరు ఈ శిశువు, ఎలాంటి వ్యక్తో చెప్తున్నాడు? సమస్త జనములను ఏలనయున్న వ్యక్తి అంటే రాజు, అన్ని రకాలైన జనాంగాలని పరిపాలించగలిగిన సామర్థ్యం ఉన్న, శక్తి ఉన్న రాజు. ఎవరండి అంత గొప్ప వ్యక్తి భూలోకంలో? అలాంటి వ్యక్తి ఎవరున్నారు? యేసుక్రీస్తు తప్ప. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతుంది, ఇనుపదండముతో నీ వారిని నలగొట్టేదు, కుండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టేదు. చూసారా, ఇనుపదండముతో అంటే స్ట్రాంగ్ అథారిటీ, బలమైన అధికారం. ఇనుము బలమైంది ప్రియులారు, దండము అధికారానికి గుర్తు. ఇనుప దండముతో ఏలుతున్నాడు అంటే ఒక బలమైన అధికారంతో ఏలుతున్నాడు. ఈ అధికారాన్ని దాటిన అధికారం ఇంకోటి లేదు. యేసుక్రీస్తు ప్రభువుని దాటిన అధికారం ఇంకోటి ఉందా? ఆయన తలుపు మూస్తే ఎవరు తెరవలేరు, ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన తాళం వేసాడంటే ఎవరు విప్పలేరు, ఆయన తెరిచాడంటే ఎవరు మూయలేరు. అంతే ప్రియులారు, అధికారం అయింది. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయన్న ఒక మగ శిశువును ఆమె కనగా. సర్పం ఎదురుగా నిలబడి ఎదురు చూస్తూ ఉంది. ఆ స్త్రీ శిశువును కన్నది సర్పం బిడ్డను ముట్టే లోపే. సాతాను కంటే దేవుడు స్పీడ్గా వర్క్ చేస్తాడు. సాతాను స్పీడ్ ఎక్కువ, దేవుని స్పీడ్ ఎక్కువ అంటే దేవుని కంటే సాతాను ఎప్పుడు ముందుగా వెళ్ళలేడు. సాతాను బయలుదేరదాం అనుకునే లేకపోతే దేవుని కార్యం అక్కడ ఫినిష్ కూడా అయిపోతుంది. సాతాను తెలివి కంటే దేవుని తెలివి చాలా ఎక్కువైంది ప్రియులారా. ఎందుకంటే ఈ లూసిఫర్ను కూడా సృష్టించింది ఆయనే. సృష్టికర్తకి ఉన్నంత తెలివి సృష్టికేడదండి. మానవుని తెలివి గొప్పదా, దేవుని తెలివి గొప్పదా? మానవుని సృష్టించింది దేవుడు. కొరింథీయులు రాసిన పత్రికలో రాయబడుతుంది, దేవుని యొక్క వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే బలమైనది, శక్తి కలిగింది. ప్రియులారా, ఇక్కడ శిశువు కనగానే శిశువును మింగాలని ఆ ఘట సర్పం ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉంది. ఆమె శిశువును కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణమును గురించి ఈ మాట వ్రాయబడుతుంది. ఆయన్ని చంపుదాం అనుకుంది, కానీ ఆయన మరణం గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. దేవుని యొద్దకు ఆయన వెళ్ళిపోయాడు, దేవుని సింహాసనం దగ్గరకు ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే తండ్రితో పాటు ఆయన సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు రాజ్యము, శక్తి, బలము, మహిమ, అధికారం
క్రీస్తు ప్రభు అయినాయి. మన ప్రకటనందం 11వ అధ్యాయంలో మనం చదివాం, 24 పెద్దలు లేచి నిలబడి 15 వచనాలు చెప్తున్నారు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. ఇప్పుడు మొత్తం ఆయన స్వాధీనానికి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు, రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభులకు ప్రభువుగా ఉన్నాడు. సమస్త జనములు ఇప్పుడు ఆయన ఎదుట వణుకుతారు. ప్రియులారా, అక్కడ ఆయన ఉన్నాడు. మింగుదామని ఎదురు చూస్తూ ఉన్న సర్పం మింగేదామని ఆలోచన కాడే ఉంది, కానీ ఆయన మాత్రం ఆరోహణై కూడా వెళ్ళిపోయాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూలోకంలో జీవించిన కాలంలో, ఆ 33.5 సంవత్సరాల కాలంలో, మధ్యలో ఆయనను చంపాలని రకరకాలైన ప్రయత్నాలు జరిగినాయి. శాస్త్రులు పరిశీలిని వాడుకున్నాడు సాతాను కొన్నిసార్లు, బాలుడిగా ఉన్నప్పుడు హేరోదును వాడుకున్నాడు, అనేక సార్లు చంపాలి చంపాలి చంపాలి. యేసు ప్రభు చెప్పాడు, ఆ గడియ వచ్చేంత వరకు, తండ్రి ఆ సమయాన్ని అనుమతించేంత వరకు ఎవరు ఆయన తాకలేరు. వాస్తవం నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, నా ప్రాణాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకు ఉంది అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన తను తాను మన పాపముల కొరకు అప్పగించుకున్నాడు రక్షకుడిగా. ఈ సాధనైతే మాత్రం ఆ శిశువుని ముట్టలేకపోయింది. ప్రిలార, స్వార్థలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం చదువుతూ వస్తాం. ప్రియులారా, పత్రికలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి చదువుతాం. ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణమును గురించి ఇక్కడ భక్తుడు వ్రాయటం మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. శిశువును ఏమీ చేయలేని ఈ ఘటసర్పం ఆ స్త్రీ పారిపోయేలా భయపెట్టినట్టుంది. ఇప్పుడు ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. అంటే ఈ స్త్రీ ఇస్రాయేల్ ప్రజలకు గుర్తుగా ఉంది, అరణ్యం శ్రమలకు గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించి పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత సంఘం బహు శ్రమల పాలైపోయింది. ప్రియులారా, చెదరగొట్టబడ్డారు, ఆయా ప్రాంతాలు చెదిరిపోయారు. దేవుని బిడ్డల విశ్వాసులు ఎన్నో శ్రమలు వారు అనుభవించారు. ఇక్కడ రాయబడుతుంది, 1260 రోజులు వారు అరణ్యంలో ఉండాలి, అది దేవుడు సిద్ధపరిచిన సమయం. ఒక దినం దేవుని దృష్టిలో 1 సంవత్సరంగా ఉండొచ్చు. కొంతకాలం ఇస్రాయేల్ ప్రజలు శ్రమ పడటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇజ్రాయెల్ రాజ్యం, ప్రిలారా, చాలా శ్రమల గుండా వెళ్ళింది. హిట్లర్ ద్వారా, నీరో చక్రవర్తి ద్వారా, రోమా సామ్రాజ్యం ద్వారా ఎంతోమంది ఇజ్రాయెల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల గాల అరణ్యానికి పారిపోయింది, కానీ దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు, ఆమెను పోషించాలని. దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా ఒక భద్రత ఉంటుంది, దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా ఒక కాపుదల ఉంటుంది, ఒక సంరక్షణ ఉంటుంది. దేవుడు నిన్ను పోషించడానికి ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆయన నిన్ను విడవడు, ఎన్నడూ ఎడబాయడు. దేవుని పిల్లలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ప్రియులారా, ఈ స్త్రీని పోషించుటకై ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. యోహాను సువార్తలు మనం చూస్తే విశ్వాసులందరి కొరకు దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుని రాజ్యంలో. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడలని నేను మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. నేను స్థలము సిద్ధపరిచి మరలా నేనుండే స్థలంలో మీరు నువ్వు ఉండులాగున, మరలా నేను వచ్చి మిమ్మల్ని అందరూ నా దగ్గర తీసుకుని వెళతాను అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. స్థలము సిద్ధపరచి ఉంచెను. సంఘానికి పరలోకంలో స్థలం సిద్ధపరచబడి ఉంది, విశ్వాసికి పరలోకంలో స్థలం సిద్ధపరచబడి ఉంది, నీ పేరు మీద పరలోకంలో ఒక స్థలం సిద్ధపరచబడి ఉంది, నీ పేరు మీద పరలోకంలో ఒక భవనం కట్టబడుతూ ఉంది. ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసాన్ని సంపాదించుకోండి. 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగింది, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. చూడండి, పరలోకంలోనే ఉంది, అది దేవుని రాజ్యం, అక్కడుండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడుతుంది ఈ సైతాన్. అంత బుద్ధి లేనోడు, దేవుని రాజ్యంలో ఉన్నాను అన్న జ్ఞానం లేదు వీడికి.
అధికారం ఎవరిది? అక్కడ పరిపాలన ఎవరిది? అక్కడుండి నువ్వు యుద్ధం చేస్తే ఏమైపోతావు? ప్రియులారా, మనం దీన్ని గమనించాలి. పరలోకంలో ఇప్పుడు ఒక యుద్ధం బయలుదేరుతుంది. దేవుని యుద్ధములు జరిగించే ప్రధాన దూత ఆర్కేంజెల్ మిఖాయేల్ మైఖేల్ ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు ప్రధాన దూత అయిన మిఖాయేలు దూతలు ఆ గడ సర్పంతో యుద్ధం చేయడానికి వచ్చేసారు. దేవుని పక్షాన నిలబడే దేవుని దూతలు పరలోకంలో ఉన్నారు. మిఖాయేలు ఉన్నాడు. వారందరూ కలిసి గడ సర్పంతో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చారు. ఆ గడ సర్పం దాని దూతలు, వీరిని పడిపోయిన దూతలు అంటారు ప్రియులారు. అంటే దేవుని కృపలో నుండి పడిపోయారు, దేవుని రాజ్యంలో నుండి పడిపోయారు. ఈ దయ్యాలు ఎక్కడున్నాయి? పడిపోయిన దేవదూతలు ఎవరు? వాళ్ళే ఈవిల్ స్పిరిట్స్, బట్ ఈవిల్ స్పిరిట్స్గా మారిపోయినాయి. దేవదూతలుగా ఉండాల్సిన వారు దయ్యాలుగా మారిపోయారు. కారణం లూసిఫర్ మాట విని, సాతాను మాట విని. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే సాతాను మాట వింటాడో ఆ వ్యక్తి తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు, తన పిలుపుని పోగొట్టుకుంటాడు, తన కృపను పోగొట్టుకుంటాడు, తన బలాన్ని పోగొట్టుకుంటాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఒట్టివాడైపోయి మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. లోకంలోనూ ఎందుకు పనికిరారు, దేవునికి పనికిరారు, అటు ఇటుగాని స్థితిలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే మనం అటు ఇటుగా ఉండకూడదు. దేవుని పక్షాన నిలబడినప్పుడు దేవుని పక్షాన ఉండాలి. ఎన్నడూ ఈ లోక సంబంధమైన వాటిలో మనం ఉండకూడదు ప్రియులారా. ఇక్కడ చూస్తే మిఖాయేలును అతని దూతలను ఆ గడ సర్పంతో యుద్ధం చేయటానికి వచ్చేసారు. గడ సర్పం దాని దూతలు యుద్ధం చేశారు. 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, కిరీటాలు పెట్టుకుని మరీ ఉంది. కానీ సాతాను జ్ఞానం కంటే దేవుని జ్ఞానం బలమైంది. సాతాను బలము కంటే మిఖాయేలు బలం బలమైనది. దేవుని బలం బలమైనది ప్రిలార్. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఆ వ్యక్తికి ఉన్న బలం సాతాను కంటే బలమైంది. దేవుడు అటువంటి శక్తిని మనకిస్తాడు. దేవుడు ఇక్కడ మిఖాయేలుకు అటువంటి శక్తిని ఇచ్చాడు. యుద్ధం జరిగింది, కానీ వాళ్ళు గెలవలేకపోయారు, వాళ్ళు ఓడిపోయారు. వెంటనే వారికి ఇక పరలోకంలో ఉంచలేదండి దేవుడు, తోసిపడేశాడు. అంతే, పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను, లేదు ఇంకా పరలోకంలో వాటికి ప్లేస్, తోసేశాడు దేవుడు. అంతే ప్రియులారు, 9 వచనం కాగా, సర్వలోకమును మోసపుచ్చుచు. ఈ సాతాను గడి పని అది, అందరిని మోసం చేయటమే ఏడి పని. పరిశుద్ధుల్ని మోసం చేస్తాడు, విశ్వాసుల్ని మోసం చేస్తాడు, దేవదూతలను మోసం చేశాడు, అందరిని మోసం చేయటమే వీడి పని. అందుకే వాడి గురించి యేసుప్రభు చెప్పాడు, దొంగ దోచుకునేవాడు, వాడు నరహంతకుడు, వాళ్ళు సత్యమే లేదు, అబద్ధమునకు జనకుడు. యేసుప్రభు వాడి గురించి చెప్పిన మాటలు ప్రియులారు, వీడు సర్వలోకాన్ని మోసపుచ్చుచు అంటే అబద్ధాలు ఆడతాడు. ఒక వ్యక్తి మోసం చేయాలంటే అబద్ధం ఆడాలి. అబద్ధం ఆడకుండా ఏ వ్యక్తి మోసం చేయలేడు. అంటే వీడు చెప్పేన అబద్ధాలే, అబద్ధాలు ఆడుతా వస్తాడు. వీడు మోసం చేస్తా అపవాది అని సాతాన్ అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడింది. ఈ మహాఘట సర్పానికి 2 పేర్లు ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి అపవాది. అపవాది అంటే నింద వేయటం. వాదు లేదు, దాన్ని అపవాదిగా మార్చేస్తారు. అంటే అసలు అక్కడ అవునో కాదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఒక నిందేసి మాట్లాడేస్తారు, అదే అపవాది. అంటే సైతాను అంటే శత్రువు అని అర్థం అంట ప్రియులారు. అంటే వీడు ఎవరిని మంచిగా మాట్లాడు, శత్రువుగా విరోధ భావంతో మాట్లాడతాడు. అపవాది అని సాతాన్ అని వీడికి పేరు. వాడి గుణాన్ని బట్టి పెట్టబడిన పేర్లు అవి. ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ప్రియులారు, ఇక్కడ మనం చూస్తే ఈ సైతాను పడద్రోయబడ్డాడు, వాడి దూతలు కూడా పడద్రోయబడ్డారు. లూకాసు వార్తలో యేసుప్రభు చెప్తున్నాడు శిష్యులతోటి, ఇదిగో మెరుపువలే సాతాన్ ఆకాశం నుండి పడటం నేను చూశాను. అంటే ప్రభు అప్పుడు అక్కడ ఉన్నాడు, యుద్ధం జరిగేటప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడు. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో జరిగింది. దాని సాదృశ్యంగా ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రియులారా. సాతాను పడద్రోయబడ్డాడు, మెరుపులా పడిపోయాడు. అంటే మెరుపు తెల్లగా మెరిచి ఎలాగైతే చివరికి వచ్చి కనబడకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోద్దో, సాతాను అలాగే అయిపోయాడు. ఒకప్పుడు దేవుని దగ్గర ఎంతో బలప్రభావ సౌందర్యములు కలిగిన వాడు మొత్తాన్ని పోగొట్టుకొని ఒట్టుడిగా మిగిలిపోయి ఈరోజు చీకటైపోయాడు. ఒకప్పుడు వెలుగువాడు, ఇప్పుడు చీకటైపోయాడు. ఒకప్పుడు దేవునితో ఎంతో సన్నిహిత సంబంధం, ఇప్పుడు దేవునికి శత్రువు అయిపోయాడు. సాతాను ఎప్పుడు కూడా ప్రియులారా మనల్ని దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ అందుకే
శిశువును మింగుదామని ప్రయత్నం చేశాడు. అంటే రక్షకుడు ఉండకూడదు సంఘానికి, రక్షకుడు లేని సంఘం ఎలా రక్షించబడుతుంది? దేవుని దగ్గరకు వెళ్ళని విశ్వాసి ఎలా రక్షించబడతాడు? సాతాను యొక్క మోసకరమైన కుయుక్తులు ఇవి. వాక్యాన్ని వాడి ఇష్టం వచ్చినట్లు తిప్పి దేవునికి మనల్ని దూరంగా చేయాలని ప్రయత్నం చేస్తాడు. వాడి చిక్కుల్లో మనం పడకూడదు ప్రియులారా. అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ప్రియులారా, సాతానే పడిపోయాడు, వాడి దూతలు కూడా పడిపోయారు. పరలోక రాజ్యంలో అందుకే సంతోష సమాధానాలు ఉన్నాయి, కానీ యుద్ధాలు ఇంకా లేవు పరలోక రాజ్యంలో. మిఖాయేలు వీళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు బయటకు అంతే. ప్రియులారా, దేవునితో సమాధానంగా ఉన్న వ్యక్తి దేవుని దగ్గర ఉంటాడు, దేవుని మాట వినే వ్యక్తి దేవుని దగ్గర ఉంటాడు, దేవుని మీద తిరగబడే వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. భూలోకంలో మన పరిస్థితి కూడా అంతే. సాతాను పడద్రోయబడ్డాడు, మనం పడద్రోయబడకుండా ఆ కృపను మనం పోగొట్టుకోకుండా మనం మనల్ని మనం భద్రపరచుకోవాలి. పశ్చాత్తపడి మన పాపములు విడిచిపెట్టి దేవుని సమాధానపడి దేవుని దగ్గరగా వెళ్ళి దేవునితో మనం ఐక్యపరచబడాలి. కానీ దేవునికి శత్రువుగా, దేవుని మీద యుద్ధం చేసేవారుగా, దేవునితో గొడవలు పెట్టుకునేవారుగా, దేవుని తిట్టేవారుగా, లేక దేవుని దూషించేవారిలా, దేవుని మీద సణుక్కునేవారిలాగా, దేవునికి దూరమయ్యే పరిస్థితి మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు. అట్లాంటి అన్ని సాతాను లక్షణాలని జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి అలాగ కోపంతో దేవునికి దూరం అవుతున్నాడంటే ఆ వ్యక్తిని సాతాను ప్రభావితం చేస్తున్నాడని గ్రహించండి. మెళకు తెచ్చుకోండి, మోసపోవద్దు. సాతాను మోసం చేస్తాడు. దేవునికి సమీపస్తులుగా రండి, దేవునితో సమాధానపడండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీరు అనుభవించగలుగుతారు. మిగిలిన వాక్య భాగం రేపటి దిన మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ చిత్తం సంపూర్తిగా జరుగుతుంది. ఎల్లప్పుడూ మీరే విజయుడు. మీ బిడ్డలుగా మేమును ఎల్లప్పుడూ జయించిన వారుగా ఉంటాం. మా రక్షకుడిగా ఉన్నావు, అందును బట్టి స్తోత్రాలు. సాతాను ఓడిపోయాడు, అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జయశాలిగా మీరున్నారు, జయించారు నాయన, మీరు జయించారు, మాకు జయమిస్తున్నారు. ఈ కార్యక్రమం చూస్తూ ఎవరు కృంగిపోయిన వారిని లేవనెత్తండి, బలహీనలుగా ఉన్నవారిని బలపరచండి, విశ్వాసమందు బలవంతులుగా చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి. బిడ్డలు కాస్తీర అద్భుత కార్యాలు జరిగించి ఉన్నతమైన కృప దీవెన దయచేయండి. తోడు నడిపించి బలపరచమని తండ్రి, ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మీరు అప్పగిస్తున్న తండ్రి, మీరు నేర్పిస్తున్న ఈ వాక్య అనుభవ పాఠాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమే. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం అరండలపేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 11589444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN00212332. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా ఫస్ట్ ఎం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 5220001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకాయి మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.